ఈ జాతకాల జీవితాలనే అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. జాతచక్రంలో రవి, ఇంద్రుడు, రాహువు కలిసుంటే, రవి ఉచ్చస్థితిలో ఉంటే మేషంలో, ఆ జాతకుడికి ఏ రకమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి? కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇద్దరు పిల్లలు, భార్య, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి అప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఉపదేశ మంత్రాన్ని చాలా గట్టిగా పునశ్చరణ చేశాడు. దాని పేరు స్వప్నవారాహి. స్వప్నవారాహి వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయని, విశేషంగా దాన్ని ఆ మంత్రాన్ని ఉపాసించాడు. రవి భారతదేశం వచ్చేసింది. ఇందాకనే చెప్పిన గ్రహాల కాంబినేషను రవి, ఇంద్ర, రాహు. ఈ రవి రావడంతోటే మంత్రం సిద్ధించింది. ఆ స్వప్నవారాహి అంటే ఏంటి అసలు? ఈ స్వప్నవారాహి తలుచుకొని నిద్రపోతే మీరు అడిగినటువంటి ఏ ప్రశ్న అయినా, ఏ సమస్య అయినా, ఎక్కడ ఏదుంది, ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏంటని సినిమా కంటే స్పష్టంగా చెప్తుంది. ఆ మంత్రం యొక్క మహిమ, ఆ దేవత యొక్క మహిమ లాంటిది. ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటనైనా చెప్పగలుగుతుంది, ఒక భారతదేశంలోనే కాదు. ఈ కృష్ణరాజు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళ ఓనరు రామస్వామి గారు, వాళ్ళ ఇద్దరు పిల్లలు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఏదైనా టండలు వేయబోయే ముందు అందరూ డిస్కస్ చేసుకునే టండలు వేసేవాళ్ళు సీక్రెట్గా. కృష్ణరాజు చెప్పాడు ఒక టండల విషయంలో, ఈ టండలు మనకు వస్తుందండి, ఎందుకంటే మనకు అపోజిషన్గా ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు 12 కోట్ల 60 లక్షల రూపాయలకి దీన్ని కోట్ చేశారు. మనం 12 కోట్ల 10 వేలకి కోట్ చేస్తే టెండర్ మనకు వస్తుంది అన్నాడు. ఇంత తక్కువకి టెండర్ వేయటం ఏంటి? అసలు 12 కోట్లకి 13 కోట్లకి ఇది ఇచ్చేటువంటి టెండరా? దీని వాల్యూ 25 కోట్లు. వాడోడు పిచ్చోడు వేసాడో మనం ఎట్లా వేస్తాం, అయినా వాడు 12 కోట్లు వేసాడని నీకెట్లా తెలుసు అన్నాడు. లేదండి, నాకు శక్తి ఉంది, అమ్మవారు చెప్పింది, మీరు బాగుపడాలని చెప్పి మీతో చెప్తున్నారు అన్నాడు. సరే, వాడి మాట వినలేదు, వీళ్ళు అనుకుని కొట్టేసి వేశారు, అది పోయింది. అయితే పక్క కంపెనీ వాడు వేసినటువంటి కొటేషను కృష్ణరాజు చెప్పినటువంటి సంఖ్యతోటి సరిపోయింది. ఎట్లా చెప్పగలిగాడబ్బా అనుకున్నారు, ఏదో కాకతాళి వెళ్ళి అనుకున్నారు. రెండోసారి మళ్ళీ టెండర్ వేసేటప్పుడు ఇంకో సలహా చెప్పాడు కృష్ణరాజు, పలానా వాళ్ళు ఇంత అమౌంట్తోటి టెండర్ కోట్ చేశారు, మనం దానికంటే 10,000 తగ్గిస్తే మనకు వస్తుంది అన్నాడు. అది పట్టించుకోలే. కృష్ణరాజు చెప్పినటువంటి నెంబరే వాళ్ళు కోట్ చేశారు, 11 కోట్ల 10 లక్షలు. అప్పుడు ఆలోచనలు పడ్డారు, ఏమిటి ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాను. ఒక పెద్ద బ్రిడ్జికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చింది, 150 కోట్లు దాని కాంట్రాక్ట్. కిషన్నాథు, నువ్వు చెప్పే మాట మీద కంపెనీ భవిష్యత్తు ఆధారపడింది, నువ్వు నిజంగా చెప్పగలుగుతావా అన్నాడు. చెప్తానండి అన్నాడు, నాకు టైం కావాలన్నాడు. అందరూ టెండర్లు వేసేది వేయనీయండి, చివరి రోజున మనం వేద్దామన్నాడు. అందరూ టెండర్లు వేశారు. ప్రధాన పోటీదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఒక 5 టెండర్లు వచ్చినాయి. ఆ 5 టెండర్లో ఎవరెవరు ఎంతెంత కోట్ చేసింది మొత్తం కాగితం మీద రాసిచ్చాడు కృష్ణరాజు. వీళ్ళు అందరికంటే తక్కువగా టెండర్ కోట్ చేసి వేశారు. ఆ బిడ్జీ కాంట్రాక్ట్ వీళ్ళకి వచ్చేసింది టెండరు. ఆ విధంగా స్వప్నవారాహి వల్ల, ఆ దేవత అనుగ్రహం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాల్ని పొందే విధంగా కృష్ణరాజు చేయగలిగాడు. అలా అనేక సందర్భాల్లో అనేక మందికి
అనేక మంది కంటే తన కంపెనీకి సహాయం చేయటం, అందులో 10 పైసలు భాగస్వామిగా ఉండటం, కొన్ని ప్రయోజనాలు వాళ్ళకి కల్పించడం, ఇతర జీవితంలో మంచి అంతస్తుకు వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి. కృష్ణరాజు ఒకరోజు ఇంట్లో పడుకోనుంటే పొద్దున్నే ఇల్లు దబదబ దాడుతున్నారు, ఎవరో కొడుతున్నారు. తలుపు తీసి చూస్తే వాళ్ళ అక్కయ్య వాళ్ళ బావగారు చూడటంతో బేరమని ఏడ్చారు. ఏమిటి అసలు ఏం జరిగింది, ఏమిటి లోపల రెండని వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఏంటమ్మంటే, ఏం లేదురా అమ్మాయి బాబ్జీ అని మెకానిక్ తోటి లేచిపోయింది అని చెప్పారు. ఎన్నాళ్ళయింది అన్నాడు. 3 రోజులైందిరా, 3 రోజులైతే నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఎక్కడరా ఎత్తుకుతున్నామో ఎత్తుక్కుంటూ నీ దగ్గరకు వచ్చామన్నాడు. మీరేం భయపడద్దు, ఓ 10 మంది గట్టి వాళ్ళని దగ్గర పెట్టుకోండి, ఏంటి వాళ్ళు ఎక్కడున్నా మనం తీసుకొద్దాం, మీరు ఇక్కడ పడుకోండి. అరే పడుకునే టైం కదా వెళ్ళి ఎత్తకాలరా అంటే, నేను తెల్లవారితే కానీ ఏ విషయం చెప్పలేను, ఎందుకంటే పగలుపూట సుప్రవారం అవి పనిచేయదు, రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అది పనిచేసేది అమ్మవారు చెప్పేది. సరే ఆ రాత్రి పడుకున్నాడు కృష్ణరాజు. వీళ్ళు సింబ్లాలో ఉన్నారని చెప్పని తెలుసుకున్నాడు. అక్కడ ఓ లాడ్జీలో రూమ్లో వీళ్ళిద్దరు ఉంటే పట్టుకొని చావగొట్టారు ఆ బాబ్జీ అనే మెకానిక్ని. మైనారిటీ తీరని పిల్లని తీసుకొచ్చినందుకు 4 తండ్రిని అక్కడ పోలీస్ స్టేషన్లో అప్పగించి అమ్మాయికి కూడా పోలీసులతో వార్నింగ్ ఇప్పించి మెల్లిగా అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నారు. ఓ పద్ధతిలో ఓ క్రమంలో ఆ విధంగా ఉండి మంచి మెంటల్ మెచ్యూరిటీ రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ విధంగా స్వప్నవారాయి వల్ల కృష్ణరాజు చాలా మంచి పనులు చేశాడు. అందుకని ఏది ఏమైనా జాతకంలో ఒక యోగం అంటూ ఉంటే అది ఖచ్చితంగా దానివల్ల ఆ దశ వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఉంటాయి. వీడేమిట్రాని నమ్మన్నాడు దాకా ఆలోచనగా తిరిగాడు, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడంటే దానికి ఏం చూద్దాం, రాహు మార్గదర్శనం నడుస్తుంది. ఉదాహరణకి ఏదో జులైగా తిరిగాడు, గురు మార్గదర్శనం వచ్చింది, రాజయోగం పట్టింది, ఐఏఎస్ పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. అందుకని జాతకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పుపడ్డానికే వీల్లేదు. ఏదైనా తప్పు జరిగితే శాస్త్రకారుడి వల్ల తప్పు జరగాలి, కానీ శాస్త్రం వల్ల ఎప్పుడు తప్పు జరగదు. శాస్త్రం ఎప్పుడు నిజమే చెబుతుంది, శాస్త్రకారుడు చెప్పలేకపోవచ్చు, పరిజ్ఞానం సహకరిస్తే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. సర్వేజరా సుగ్రహభవంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.